నా పేరు జ్యోతి, నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను నవంబర్లో 2016లో కంప్లైంట్ ఇచ్చాను ఉమెన్స్ మహిళా పోలీస్ స్టేషన్లో. వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుంచి 7 మంత్స్ వరకు, అంటే 2017 మే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా ఆయన మీద. అంటే నన్ను పిలిపించడం కానీ మాట్లాడడం కానీ ఏ విధమైనది కూడా చేయలేదు. డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ ఎలాంటి వారు కూడా నాకు అప్పుడు హెల్ప్ చేయలేదు. మళ్ళీ నేను మేలో స్టేషన్కి వెళ్ళి, సార్ పలానా టైం నేను కంప్లైంట్ ఇచ్చాను, మీరు దాని గురించి ఏమి వెరిఫికేషన్ చేయలేదు, నన్ను కూడా పిలిపించలేదని చెప్పి నేను అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ నెంబర్ సెకండ్ కంప్లైంట్ తీసుకున్నారు, కంప్లైంట్ నెంబర్ 570. అది మళ్ళీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత 1 వీక్ వరకు కూడా నాకు నా భర్తను పిలిపించి కూడా ఎలాంటిది నాకు న్యాయం చేయలేదు. నేను ఇంకా నెక్స్ట్ కేసు పెట్టడానికని మేలోనే మే 10 వెళ్ళాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వెళ్తే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళని పిలిపించి నేను మాట్లాడతామమ్మా, కేసు పెట్టద్దు అది ఇది అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ 3 నెలల వరకు నాకు టైం ప్రొలాంగ్ చేశారు. ప్రొలాంగ్ చేస్తే నేను మళ్ళీ ఆగస్టులో వెళ్ళాను. ఆగస్టులో వెళ్ళి, సార్ మీరేం నాకు న్యాయం చేయటం లేదు, మీరు ఆగస్టులో కంపల్సరీ నాకు కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని చెప్పి నేను వెళ్ళాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు కూడా నేను కౌన్సిలింగ్ అడిగాను, సార్ గొడవలు జరిగాయి, కౌన్సిలింగ్ ఇప్పించండి, నాకు నా లైఫ్ ఫైల్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి నేను అడిగా. కానీ వాళ్ళు ఎలాంటి స్టేషన్ కౌన్సిలింగ్ కూడా నాకేం ఇప్పించలేదు. ఇప్పించకపోగా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే అన్ని ఫేక్ రాశారు. నా భర్త పేరు ఫేక్ రాశారు, నా మా అత్తమ్మ పేరు, అందరి ఫేక్ రాశారు. వాళ్ళ ఇంటి అడ్రస్లు ప్రతి ఒక్క, నేను ఎవరి మీద అయితే ఎవరెవరికి కేసు వాళ్ళ కంప్లైంట్స్ ఎవరి మీద పెట్టానో, ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఫైల్ చేశానో, వాళ్ళు ఎవరి అందరి అడ్రస్సెస్ అన్నీ కూడా ఫేక్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత అప్పటి నుంచి నేను కౌన్సిలింగ్ పేరు మీద వాళ్ళు పిలుస్తారని చెప్పి నేను వెయిట్ చేశాను, కానీ పిలవలేదు. నెక్స్ట్ వాళ్ళు అక్టోబర్ 8 ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత అక్టోబర్ 8 కౌన్సిలింగ్ ఉందని చెప్పి లెనిన్ బాబు అనే, పెరుమాళ్ళ లెనిన్ బాబు అనే వాళ్ళు, అతను కూడా మా అత్తమ్మ తరపు బంధువే, వాళ్ళ బంధువుని అపాయింట్ చేయించుకున్నారు. నేను ఆగస్టు 2 కౌన్సిలింగ్ పెడితే ఆయన ఆగస్టు 15 అపాయింట్ అయ్యాడు. అపాయింట్ అయినా కానీ ఒక్కడే అపాయింట్ అయ్యాడు, మిగిలిన మెంబర్స్ లేరు. మెంబర్స్ లేకపోవడం వల్ల నన్ను ఒక్కరోజు కౌన్సిలింగ్ చేశారు. ఆ ఒక్కరోజు కౌన్సిలింగ్ కూడా అబ్బాయి వచ్చాడు కానీ ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ నేను అతను కాల్ చేసి అడుగుతున్నాను, నేను ఏంటి సార్ పరిస్థితి ఏమనంటే, ఏం నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి చాలా ర్యాష్గా మాట్లాడాడు. నెక్స్ట్ నేను యూట్యూబ్లో కళానిధి గారు సార్ లైవ్ చూసి, సార్ నాకైతే న్యాయం చేయగలరని సార్ దగ్గరికి వచ్చాను. సార్ అప్పుడు డిఎస్పీ గారికి కాల్ చేసి, పలానా జ్యోతి అనే అమ్మాయిది, మీరు ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయట్లేదంటే, ఆ రోజు కళానిధి గారు సార్తో మాట్లాడిన డిఎస్పీ గారి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది. ఎట్ ఎ టైం సార్ అంత స్పాట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా వేపించారు, అయినా కానీ వాళ్ళు స్పందించకుండా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేయకుండా ఇంత కేసు ఇంత దూరం లాగారు. డిఎస్పీ వెంకటాద్రి సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. ఆయన కేసు గురించి, బాధితుల గురించి మాట్లాడాడు. వెళ్తే ఏమమ్మా ఫేస్ అలా పెట్టుకున్నావు, ఇలా పెట్టుకున్నావు, మేమేమైనా ఫంక్షన్లకు వెళ్తున్నామా, అక్కడికి వెళ్ళడానికి నవ్వుకుంటూ వెళ్ళడానికి ఎంతో బాధతో వెళ్తున్నప్పుడు నువ్వు ఫేస్ ఇలా పెట్టుకుంటావు, చిరాకు పెట్టుకుంటావు అంటే మా ఫేస్ చూస్తాడా, మా కంప్లైంట్స్ చూస్తాడా ఆయన? ఎస్ఐ నీకు, అతని మీద కేసు పెడితే నీకు ఏం రాదు, ఎంతో కొంత డబ్బులు తీసుకొని నువ్వు సెటిల్ అయిపో, వాడు కేసు పెడితే బెయిల్ తీసుకొని బయట తిరుగుతుంటాడు అని చెప్పి చెప్తారు. డిఎస్పీ గారు అది చెప్పారు. ఎస్ఐ చంద్ర గారు వచ్చేసి, మీరు రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నారు కానీ మీరు కలవడానికి లేదు అని చెప్పి నన్నే క్వశ్చన్ చేశారు. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా నేను కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా నవంబర్ 29 నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 2017 నేను నవంబర్ 2016లో కేసు పెడితే నవంబర్ 2017 వరకు మాది ఇంతవరకు కూడా కౌన్సిలింగ్ పేరు మీదనే ఉంది. సో అప్పుడు కూడా పెరుమాళ్ లెండ్ బాబా నేతను మా భర్తకే సపోర్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు డిఎస్పీ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు అంత ఫేవర్గా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది నవంబర్లో నాది. నవంబర్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్ 1 నుంచి కాల్ చేస్తున్నాను, ఏం సార్ ఛార్జ్షీట్ వేస్తున్నారా లేదంటే వేస్తామని అన్నారు. వేసుకుంటే మీకేం తెలుసు ఎంత వర్క్ ఉంటుంది, వేస్తాంలేండి, మీరు ఎప్పుడు పెట్టారు కేసు అది ఇది అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన డేట్ కూడా ఇక్కడ ఫేక్ రాశారు దీంట్లో. నెక్స్ట్ డిసెంబర్ 5 వచ్చేసి అతను మా ఇంటికి వచ్చి, మీ మామయ్యని కేసులో నుంచి తొలగిస్తున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉంటే జేఎస్ఎంసీ కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి అని అన్నాడు. మరి అతను ఎందుకు తీసేశారు, అతను ఎందుకు ఎంక్వైరీ చేసి ఇతను నిందితు కాదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు నాకు. మా మామయ్య నిందితుడు కాదని చెప్పి నోటీస్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళంతా నిందితుల కిందకే వస్తారు కదా డిఎస్పీ గారి ప్రకారం కిందకి వెళ్తే.
ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకటే ఫోన్ చేస్తున్నాను, చేస్తుంటే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి వేస్తామని చెప్పి 11th December 2017 నాకు ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని చెప్పి అబద్ధం చెప్పారు. 11th December ఛార్జ్ షీట్ వేసామని, బట్ నేను కోర్టుకి వెళ్ళి కనుక్కుంటే ఛార్జ్ షీట్ వేయలేదు. ఛార్జ్ షీట్ వేయకుండా వాళ్ళని ఎందుకు ఇంత దూరం వాళ్ళని కాపాడుకుంటూ పోలీసు వాళ్ళు వస్తున్నారో, ఇక్కడ పోలీసు వాళ్ళ అసమర్థత అనేది బయటపడుతుంది. మాకు ఏదో న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు మా తరపున ఎక్స్పర్ట్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళని ఎందుకు సేవ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. పోలీస్ వాళ్ళు అనేది న్యాయం చేయడానికే ఉంటారు, న్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉండరు. బట్ ఇక్కడ పోలీస్ వాళ్ళ అసమర్థత అనేది ఎఫ్ఐఆర్ షీట్లో, ఛార్జ్ షీట్ వేయడంలో, కౌన్సిలింగ్ చేయడంలో ఇక్కడ బయటపడుతుంది. మేము కేసు పెట్టడానికి మా ఇంట్లో గృహహింస కేసు 498 కేసు పెట్టడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇలాగ చేస్తే పోలీస్ వాళ్ళ మీద ఇంకా మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, అప్పుడు ఇంకా వాళ్ళకి అప్పుడు బాగుంటుంది. అక్కడ అట్లా జరిగింది. ఇప్పుడే వన్ ఇయర్ నుంచి ఛార్జ్ షీట్ వేయకుండా నవంబర్ 2 ఇప్పటి వరకు ప్రొలాంగ్ చేశారు. ఇంకా కోర్టుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి? కోర్టులో ఇంకెన్ని సంవత్సరాలు ఉండాలి? వాళ్ళు మాత్రం బాగా సేఫ్లో ఉండాలి, మా జీవితాలు మాత్రం మేము ఇట్లనే ఇంట్లో ఉండాలి. జాబ్స్ మానేసి ఇంట్లో ఉంటే మాకు తిండి ఎవరు పెడతారు? మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, తిండి ఎవరు పెడతారు? చేసుకోవాలి జాబ్ ఏదొకటి. వీళ్ళు మాత్రం వాళ్ళని మాత్రం బాగా ఫేవర్గా ఉండి వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. ఇది ఈ విషయం మీద మాత్రం ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కళాని సారు మంచి అవకాశం ఇచ్చాడు మాకు న్యాయం జరగడానికి. సార్ ఎంతో కృషి చేస్తున్నారు.